నమస్కారం, మీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ సిఎస్ఐ చర్చ్, పలు చోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి. మొక్కలు పెంచి పోషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా దౌతాబాద్లో హరిత సైనికులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన రామలింగారెడ్డి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సికింద్రాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 3 నెలల పాటు జరగనున్న జాతర పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన 5 ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయనతో పాటు చైర్మన్లు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, జడ్పీటీసీ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన మృతుడు బాలరాజు కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. అంతకుముందు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, మంచినీటి వసతి, మధ్యాహ్న భోజన వసతులపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీని ఆట స్థలం, పీఈటీ ఉపాధ్యాయుడు కావాలని కోరగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు వినియోగిస్తున్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఆత్మహత్య చేసుకుని 5 మృతి చెందిన సంఘటన రాష్ట్రాన్ని కలిసివేసిందని అన్నారు. మృతుడు బాలరాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడు బాలరాజు తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించేందుకుగాను కృషి చేస్తామన్నారు. మృతులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కుటుంబానికి రావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చేస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, జడ్పీటీసీ రామచంద్రం, ఎంపీపీ ఎర్ర రేణుక, మండల పార్టీ అధ్యక్షులు గుండా రంగారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబము పూర్తిగా మరి భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, ఒక 5 ఈ గ్రామస్తులు, మరి వాళ్ళ భార్యకు సంబంధించిన ఇంకా తల్లిదండ్రులు కూడా, వాళ్ళు వేరే వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మరి మొత్తానికి 7 చనిపోవడం నిజంగా రాష్ట్రాన్నే ఈరోజు కుదిపేసే సంఘటన ఇది. మరి ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయము. మరి గ్రామస్తులు, మరి మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా మా పార్టీ నాయకులు కూడా అందరూ ఈరోజు చింతించి మరి వారికి అన్ని విధాల ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని చెప్పి వారికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి మిగతా ఏదైనా వారికి అన్ని ఆర్థిక పరమైన కానీ మరి సామాజిక పరమైన విషయాల్లో పూర్తిగా ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ ప్రాంతంలో, మరి ముఖ్యంగా ఈ వెనుకబడిన ప్రాంతంలో చాలామంది వీర కుటుంబాలలో జీవిస్తున్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని పెంచి పోషించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండలంలోని హరిత సైనికులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల హరిత సైనికులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని హరిత సైనికులకు వీలుగా ఉండేందుకు ఈ ట్రైసైకిళ్లు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గ్రామం నుంచి 3 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లేసరికి ఇబ్బందిగా ఉండకుండా ఇవ్వడం జరిగిందన్నారు. హరిత సైనికుడు మంచిగా ఉంటే ప్రతి మొక్క మంచిగా ఉన్నట్టే అని అన్నారు. ప్రతి చెట్టును క్రమబద్ధీకరణలో పెంచి పోషించేది హరిత సైనికుడే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, జడ్పీటీసీ వీరమణి, ఏఎంసీ చైర్మన్ రణం జ్యోతితో పాటు మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆ సైనికులు ఏం కాపాడుతుంటే బయట దేశాల నుంచి శత్రువులు వచ్చి మన దేశం మీద దాడి చేయకుండా మన దేశ ప్రజలకి రక్షణ కోసం సైనికులు అల్లం తెలంగాణ పరిష్కారమైందని చెప్పి చాలా మంది నిలబడ శాస్త్రజ్ఞులు తీసుకున్న నిర్ణయం జరిగే రోజు ఈ దౌతాల మండలం ప్రజల భవిష్యత్తు మేము ఆధారపడతాం. ఏ ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం చేసినా సిద్దిపేట జిల్లా గజ్వల్పట్నంలో పివి నరసింహారావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నేడు పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నుంచి మొట్టమొదటి ప్రధాని అయిన పివి ప్రవేశపెట్టిన సంస్కరణలు ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయన్నారు. భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిచే విధంగా 5 సంవత్సరాలు ప్రధానిగా పనిచేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు అందరం కలిసి ఆయన వర్ధంతి చేసుకుంటున్నాము. మరి ఆయన మహానీయుడు, ఇందిరాగాంధీ ఎట్లనో ఈయన కూడా అదే అడుగు జాడలో, ఇందిరాగాంధీ అడుగు జాడలో నడుచుకుంటూ ఆయన ఒక ప్రధానమంత్రిగా ఆయన చేసి ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న మహానీయుడు. మేము కూడా వాళ్ళ అడుగు జాడల్లో కొంత కాకుండా కొంతన్న మేము నడవాలని మేము ప్రయత్నిస్తూ కరీంనగర్ ప్రాంత వాసీయుడు తెలంగాణ వాది స్వర్గీయ పివి నరసింహారావు గారు మన తెలంగాణ ప్రాంతం నుండి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి. అలాంటి అవకాశం తెలంగాణ నుండి పివి నరసింహారావుకి దక్కింది. ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా 5 సంవత్సరాలు నడిపిన గొప్ప రాజకీయవేత్త పివి నరసింహారావు అని కొనియాడుతూ ఆయన పివి నరసింహారావు గారు దేశ మాజీ ప్రధానమంత్రి గారు, ఆయన వర్ధంతి ఈరోజు గజ్వేల్ నగర పంచాయతీలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరము ఘనంగా జరుపుకుంటున్నాం. మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మహానాయునికి ఈరోజు మేము కృతజ్ఞతలు తెలుపుతాం. నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి వద్ద రాయలసీమ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్లో బోధన్ ప్యాసింజర్ రైలు 2 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకా స్టేషన్లో ఏదో ట్రైన్ పట్టాలు తప్పిందంట, అందువరకు ఇక్కడ అనౌన్స్మెంట్ చేసి మరీ ఆపేట్టాను. వాడదాట ఆగి చేయాలని మాట్లాడుతుంది. గంట సేపు అయినాక పోతుందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ పోతుందని. ఇప్పుడు ఎన్ని గంటలు అవుతుంది ఇక్కడ ఆగి? మెదక్ జిల్లాలో ప్రఖ్యాతి గంచిన సోంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ధనుర్మాసంలో ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అని, ధనుర్మాసం ఆరంభం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు. 3 నెలల పాటు నిర్వహించే ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఆదివారం జాతర మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయ నిర్వాహకులు. దాతల సహకారంతో సత్యనారాయణ స్వామి మండప నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు గుండంలోని నీటిని తీసివేసి శుభ్రపరిచారు. గుట్టపైన స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకునేందుకు దారితో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సదుపాయం తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 700 సంవత్సరాల చరిత్ర గల ఆలయానికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, రంగారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈవో వెల్లడి చిన్న భక్తులకు ఎల్లవేళలా అన్ని కోరికలు నెరవేరుస్తున్నారు. ఇక్కడ జాతర అనేది మన సంక్రాంతి అంటే మన ధనుర్మాసం నుంచి మొదలుకొని ఉగాది వరకు ముగింపు అవుతుంది. ఇక్కడ ప్రతి ఆదివారం ధనుర్మాసం మొదలుకొని ప్రతి ఆదివారం ఇక్కడ ఎంతో బ్రహ్మాండమైన జాతర నిర్వహిస్తబడుతున్నది. వాళ్ళ యువకులు ఎమ్మెల్యే గారు కానీ మాకెంతో ఈ దేవస్థానానికి సహసహకారాలు అందిస్తుంటారు. అందుగురించి ఈ దేవస్థానం పురాతనమైన దేవస్థానం కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు మేము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని. లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం మన మెదక్ జిల్లా సికింద్లాపూర్ గ్రామం శివంపేట మండలం మన తెలంగాణ రాష్ట్రంలోని 100 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ యొక్క స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కింది ఆలయం మరియు కొండపైన కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ధనుర్మాసం
మన డిసెంబర్ 16 మొదలుకొని ఉగాది వరకు కూడా ప్రతి ఆదివారం వేలాదిగా భక్తజనులు అందరూ కూడా మన రాష్ట్రంలో నుండి కాకుండా ముంబై మరియు కర్ణాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఆలయానికి వస్తూ ఉంటారు కాబట్టి అందరూ వచ్చి కూడా ఇక్కడ కోనేటిలో స్నానం ఆచరించుకుని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రమించి యొక్క జాతరను ప్రతి సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం కూడా వీరందరి సహకారంతో ఈ యొక్క జాతర ఎంతో వైభవంగా ముందుకు వెళ్తుంది. మరి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మన నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందగలరని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖినే. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో శాంటాక్లాస్ వేషధారణ అలరించింది. ఉత్సవాల్లో పాల్గొని ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెదక్ జిల్లాలోని సిఎస్ఐ చర్చ్ మెదక్ డయాస్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. చర్చి ఆవరణలో విద్యుత్ కాంతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో సుమారు 400 మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అమలు ఉంచినట్లు సమాచారం. ఈ వేడుకలకు 4 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని అంచనా. సిఎస్ఐ కాంపౌండ్లో ప్రతి ఇంటా క్రిస్మస్ ట్రీ స్టార్లను ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. వారి సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాస్టర్ దీపక్ రేవంత్ తెలిపారు. వేడుకలకు వచ్చే వారి కోసం చర్చిలో జాయింట్ వీల్, సర్కస్, రంగుల రాట్నం సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి డిసెంబర్ 25 తారీఖున జరగబోయేటువంటి క్రిస్మస్ వేడుకలో పాల్గొనబోయేటువంటి విశ్వాసులకు, భక్తులకు దేవుని నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ గురువులు మెదక్ క్యాథడ్రల్ చర్చ్లో పాల్గొనడానికి వచ్చేటువంటి ప్రతి భక్తుల నిమిత్తమై ఆరాధనలు ఉదయము 4 నుండి జరపబడును. మరి 10 రెండవ ఆరాధన జరపబడును. మరి 4 రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తుల నిమిత్తము మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు ఇదే ఆహ్వానంగా తెలియచేస్తూ ఇక్కడికి వచ్చి మీరు ఘనముగా ఈ పండుగలో పాల్గొనండి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తూప్రాన్ గీతా హైస్కూల్లో ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు మేరీ మాత శాంటాక్లాస్ వేషధారణలో అలరించారు. క్రీస్తు జన్మించిన పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. మేరీ మాత బాలయేసును ఒడిలో కూర్చుండబెట్టుకున్న దృశ్యం ఆకట్టుకుంది. చిన్నారులు క్రీస్తు పాటలపై నృత్య ప్రదర్శన ఇచ్చారు. క్రీస్తు జననాడికి సంబంధించిన వృత్తాంతాన్ని విద్యార్థులు నాటకం ద్వారా చక్కని ప్రదర్శనతో ఆలోచింపజేశారు. ఆద్యంతం కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. సామాజిక సంఘాల ఐక్య వేదిక ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో టీమాస్ ఏర్పాటు చేయడం జరిగిందని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో టీమాస్ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా సామాజిక ఐక్య వేదిక టీమాస్ ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీమాస్ ఫోరం స్టీరింగ్ సభ్యుడు మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ టీమాస్ ఆవిర్భావం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలన కొరకే టీమాస్ ఆవిర్భావం జరిగిందన్నారు. దళితులపై, గిరిజనులపై దాడులు జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో కుటుంబ పాలన జరుగుతుందే తప్ప ఏ వర్గానికి చేయూత ఇవ్వడం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ సమన్యాయం చేసేందుకే టీమాస్ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు 280 సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. వ్యవస్థలో ఒక్కరు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే గౌరవం దక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీమాస్ ఫోరం సభ్యులు నాగరాజు, వినోద్, శెట్టయ్య, పుండరీకం, అశోక్ లు పాల్గొన్నారు. అంటే నియామకాలు జరగలేవు. అసమానమైన అభివృద్ధి అనేది కంట్లో కనిపిస్తున్నది. ఎట్లాంటి అసమానమైన అభివృద్ధి? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప ప్రాజెక్టు కావచ్చు. అందరినీ జగదేవ్పూర్ మండలంలో ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ పక్కన ఎకరాకు 13 ఇస్తే కొండపోచమ్మ రిజర్వాయర్లో, కౌడిపల్లి మండలంలో భూములు పోయి కాళేశ్వరము పైప్ లైన్ పేరుతోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్లో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీల నుండి వచ్చిన 50 మంది కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
చినశంకరంపేట మండలం ఎస్కొండాపూర్ గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారు జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని, తెలంగాణలో బీజేపీ గద్దెనెక్కేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు పాపయ్య గారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో చినశంకరంపేట మండలం ఎస్కొండాపూర్ గ్రామంలో సుమారు 50 మంది యువకులు వివిధ పార్టీల నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నూతనంగా చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఎస్కొండాపూర్ ఉప సర్పంచ్ మాణిక్యంతో పాటు 50 మంది యువకులు పార్టీలో చేరారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై యువత పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ విజయంతో ప్రజలలో మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, నర్సింహులు, మహేష్, సంతోష్, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మండల్ ఎస్కొండాపూర్ గ్రామంలో జెండావిష్కరణ జరిగింది. కావున యువత కొందరు వివిధ పార్టీల నుండి, కొండాపూర్ నుండి, రుద్రారం గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మన పార్టీ ఎంతో బలోపేతమై 2019 ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అరణ్యంలో స్వయంభుగా వెలిసిన శివంపేట మండలం చాకరమెట్ల సహకార ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి దేశదత్త శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి విశేష పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామం చాకరిమెట్ల ఆంజనేయ స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. శ్రీ సహకార ఆంజనేయ స్వామి దర్శనానికై రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి మండపంలో పెద్ద సంఖ్యలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చెట్ల కింద వంటలు చేసుకుని వనభోజనాలు చేస్తున్నారు భక్తులు. దాతల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ సిబ్బంది, ఆలయ ఈవో శ్రీనివాస్ భక్తులకు క్యూలైన్లతో పాటు త్రాగునీటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పూజారులు దేవీప్రసాద్, ప్రభురాజు శర్మ, సిబ్బంది రామకృష్ణ, శ్రీనివాస్, ప్రకాష్, చారి భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం చిన్నగొట్టిముక్కల విలేజ్, శివంపేట మండలం, మెదక్ జిల్లా. ఈ దేవస్థానం ఎంతో పురాతనమైన స్వయంభూగా నిలిచిన శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి దట్టమైన అడవిలో స్వయంభూగా నిలిచారు. ఇక్కడ వచ్చిన భక్తులకు స్వామివారు అన్ని వేళలా కోరికలు నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా మా గ్రామ ప్రజలు గిట మాకు ఈ దేవాలయానికి ఎంతో సహకారం చేస్తారు. మా ధర్మకర్తలు గిట మాకు వాళ్ళకు తోసింది వాళ్ళు సాయం చేసుకుంటూ ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందేటట్టు వాళ్ళు చేస్తున్నారు. హనుమాన్ చాకరమెట్ల దేవస్థానము మాకు శ్రీ మదన్ రెడ్డి గారు, గంగమ్మ శ్రీను గారికి, గోవిందరాజు, నేను మా ఇద్దరికి ఇక్కడ తరచులో ఉండి డెవలప్మెంట్ లో పాలు పంచుకోవడానికి మన ఈవో గారికి మేము ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేసుకోవడానికి సంసిద్ధత ప్రకటిస్తున్నాము. ఆంజనేయ స్వామి వెలుచున్నాడు. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో ఈ జిల్లా కాకుండా వేరే జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూరం చందనం పూజ సమర్పించడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ వచ్చి వివిధ సంఖ్యలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు, ఆంజనేయ స్వామికి సింధూరము, వివిధ కోరికలు నెరవేర్చినంత మాత్రాన సత్యనారాయణ స్వామికి మా కోరిక నెరవేరాలని ముడుపులు కట్టుకోవడం కూడా జరుగుతుంది. జయమనో సహకార ఆంజనేయ భగవాన్. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి బస్ డిపో సమీపంలో ఇసుక లోడ్తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో మంటలు రాగా అప్రమత్తమైన డ్రైవర్ కిందికి దిగిపోయారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అకాల మరణం పొందిన కృష్ణ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎర్రవల్లి గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో సెస్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర బాలికలు మహిళల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండడం కోసం పలు తీర్మానాలు చేశారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం సెస్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. కిశోర బాలికలు, మహిళల ఆరోగ్యం పట్ల మహిళా కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం డ్వాగ్రా గ్రూప్ సభ్యురాలైన వైష్ణవి భర్త కృష్ణ అకాల మరణం పొందడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబానికి ఎర్రవల్లి గ్రామంలోని ఇంటింటికి తిరిగి 200 రూపాయల చొప్పున వసూలు చేసి 100,000 రూపాయలు తన బిడ్డపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. తోటి మహిళ భర్త అకాల మరణం పొందడంతో మహిళలందరూ ముందుకు వచ్చి తనవంతుగా సహాయం చేసి ఆమెకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేయడం ఆదర్శంగా నిలిచింది. అనంతరం కృష్ణ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఓదార్చి తక్షణ సహాయం కింద కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య బాలరాజు, సెస్ ప్రతినిధి మనోజ్, మహిళా ప్రతినిధులు భవానీ, బాలమణి, కళావతి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కుటుంబ పెద్ద కోల్పోయారు కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళకి అండగా ముందుకు తీసుకెళ్తామని మహిళలందరూ తీర్మానించడం జరిగింది. చనిపోతే మేము మహిళలందరం కలిసి నిర్ణయం, మేము ఆడబిడ్డలం అందరం చేకొందామని సాయం చేస్తాం. సాయమైనా కూడా మేము మహిళలము అందరము ముందుకొచ్చి ఏ మహిళలకు ఏది ఏదైనా కూడా మేము మహిళలం అందరం ఏకతాటి మీద ఉండి ఏ ఇంట్లో మహిళలకు ఇప్పుడు అత్త కోడళ్ళ లొల్లులు కావచ్చు, భార్య భర్త లొల్లులు కావచ్చు, ఏదైనా కూడా మేము మహిళలము ముందుకొచ్చి మేము ఈ పనులు చేస్తామే. బహిరంగ వేలంపాట ద్వారా వచ్చిన ప్రతి రూపాయి దేవాలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని తెలిపారు దేవాలయ కమిటీ చైర్మన్ ఉపేంద్రరెడ్డి. జగదేపూర్ మండలం తెగులు నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహించి దుకాణ సముదాయాలు, ఒడిబియ్యం, కొబ్బరి చిప్పలకు వేలం వేయగా సుమారుగా 11,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తెగుల్ నర్సాపూర్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండపోచమ్మ దేవాలయం వద్ద దుకాణాల సముదాయం కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర, ఒడిబియ్యంకు బహిరంగ వేలాన్ని నిర్వహించారు. ఈ వేలం ద్వారా 11,34,700 రూపాయలు వచ్చింది. కొబ్బరికాయల వేలాన్ని వాయిదా వేసి మరో రోజు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి గాను నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ మేరకు దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి దేవాదాయ శాఖ పంపినట్లు చెప్పారు. జనవరి మాసంలో ప్రారంభం కానున్న జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, సర్పంచ్ రజిత రమేష్, సిబ్బంది వెంకట్రెడ్డి, వేలంపాట నిర్వాహకులు పాల్గొన్నారు. 11,34,700 రూపాయలు ఈ వేలంపాటలో రావడం జరిగింది. ఒకటి కొబ్బరికాయలది ఈరోజు వాయిదా పడ్డది, తొందరలోనే అది కూడా వేలంపాటను ఏర్పాటు చేసి అది కూడా వేలం వేయడం జరుగుతుంది. అసౌకర్యం లేకుండా అన్ని విధాల మంచినీరు, తాగునీరు కానీ, బాత్రూమ్స్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మా వడ్డేలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శివంపేట మండలం చిన్నగొట్టుముక్కుల గ్రామ వడ్డేరులు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ రాయిని నమ్ముకుని బతుకుతున్నామని, అలాంటిది రాయి భూమిని ఖాళీ చేయాలంటూ బెదిరించడం అన్యాయమన్నారు. శివంపేట మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 84లో వందలాది సంవత్సరాలుగా ఇదే గ్రామానికి చెందిన సుమారు 76 మంది వడ్డెలలు రాయి గుట్టను తొలుచుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ బడుగుల భూములపై ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడి కన్ను పడింది. 20 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ కమిటీ అనేది లేదని, కాంగ్రెస్ అధికారంలో ఉండి అప్పటి మంత్రి ప్రోద్బలంతో పెద్దగొట్టిముక్ల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ 5 సంవత్సరాల క్రింద వడ్డెలకు చెందిన రాతి భూములను తన పేరిట నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసుకుని ఆ 84 సర్వే నెంబర్లో ఉన్న గుట్ట భూములు తనవేనంటూ వడ్డరులపై బెదిరింపులకు పాల్పడుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ నకిలీ పట్టాలపై ఇటీవల నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసిన వడ్డరులు వారి ఆవేదనను ఎమ్మెల్యేకు చెప్పుకుని ఆ భూమి పరిస్థితులను ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన మదన్ రెడ్డి జేసీ నగేష్, ఆర్డీఓ వెంకటేశ్వర్లతో మాట్లాడి న్యాయం చేస్తానని వడ్డరులకు హామీచ్చారు. 2 రోజుల కింద ఈ వివాదాస్పద భూములను స్థానిక తహసీల్దార్ యూసఫ్ సందర్శించారు. తమ గుట్ట భూముల నుంచి తమను ఎవరూ వేరు చేయలేరంటూ 30 వడ్డెర కుటుంబాలు ఆ భూముల వద్ద నిరసన వ్యక్తం చేశాయి. అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా గుట్ట భూమిని అతడి పేరిట రెవెన్యూ అధికారులు ఎలా సర్టిఫికెట్ జారీ చేస్తారని తహసీల్దార్ ను నిలదీశామన్నారు. ఈ ఆందోళనలో వడ్డెర చిన్నమల్లయ్య, యాదయ్య, అంజయ్య, లక్ష్మి, బంగారమ్మ, నర్సయ్య, సోమయ్య, యాదమ్మ, ఎల్లమ్మ ఉన్నారు. గ్రామ పంచాయతీ, మేము వడ్డెర కులదాసులా జీవిస్తున్నాము. ఇది మా తాతల నాటి నుండి ఉపాధిగా మేము కులదాగిస్తున్న గుట్ట. దీని మా తాతలు, మాకు, మా అయ్యలు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నాము. కానీ ఈ మధ్య
అక్రమంగా ఈ నాయకులని వచ్చి మేము కొన్నామని చెప్పాము. అలాంటి అప్పుడు మేము ఎలాంటి పేపర్లు చేయించుకోలేము కాబట్టి అక్రమ భూ కబ్జా చేసుకుని ఈ రోజు మా మీదకి దాడికి దిగబడుతున్నారు. దానిలో నేను మహేష్ గౌడ్ అని మా గ్రామ పంచాయతీ చెందిన ఇంతకు ముందు నాయకుడే అని నమ్మినాము. కానీ మా భూములు మాకు తెలియకుండానే అక్రమంగా భూ కబ్జా చేసుకుని ఈ రోజు మా భూమి అని చెప్పి మా మీద దాడికి దిగుతురు. 1968 నుంచి ఇంట్లో పనిచేస్తున్న మా నాయనలు, నేను, మా కొడుకులు, ఇంతమంది 18-16 కుటుంబాలు ఇంట్లో మేము చేసుకొని బతున్నాం. మాకు ఇదే ఆధారం ఉన్నది సారు. ఇది ఎమ్మెల్యే సాబ్ సంతకం చేసిండు, మళ్ళా ఎవరు ఎమ్మెల్యే సాబ్ సంతకం చేసిండు, మీకే కావాలని వీళ్ళు మొన్న వచ్చిండు సార్ కూడా చూసుకొని పోయిండు. కానీ మాకు ఏది చెప్పలేదు సార్, మీరే సాయం చేయాలని నేను సార్. పెద్దమరం గ్రామ పంచాయతీ సార్, ఒడ్డలం సార్, ఇది గౌడాన్ భూమి సార్, గవర్నమెంట్ భూమి సార్. మేము కొట్టుకుంటూ దున్నుకుంటుంటే సార్, రాయి కొట్టుకుని బతికితే సార్, వీళ్ళు ఎవరు కొట్టనిస్తలేరు. మహేష్ గౌడ్ వీళ్ళు, భూదే వీళ్ళు, కుమ్మరోలు వాళ్ళు వచ్చి మా దాన్ని కొట్లాడుతున్నారు సార్. మాతో కొడుకులు మేము అందరం కలిసి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఏమైంది? మహేష్ గౌడ్ కొట్టనిస్తలేరు సార్. మహేష్ గౌడ్ గొల్ల ఆయన. చేగుంట పాలిటెక్నిక్ కళాశాలలో డిపార్ట్మెంట్ టెక్నికల్ ఫెస్టివల్ ను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఎలక్ట్రానిక్, మెకానిక్, ఎలక్ట్రికల్లపై ప్రయోగాలు నిర్వహించారు. గెలుపొందిన ప్రాజెక్ట్ టీం ఈ నెల 29న జిల్లా స్థాయి ప్రయోగాల్లో పాల్గొంటారని తెలిపారు. మీటీవీ న్యూస్ లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. మీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి నాటి మీటీవీ న్యూస్. నమస్కారం. ఎన్ని నిమిషాలు వచ్చింది చెప్పు మొత్తం. ఒక 20. రైట్. సంగారెడ్డి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం 4 సంవత్సరాలు గడుస్తున్న రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉద్యమ సమయంలో సింగూరు జిల్లాలను హైదరాబాద్కు తరలిస్తే పైపులు పగలగొడతాం అన్న మాటలు ఏమయ్యాయని విమర్శించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి కోటాజీ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని గిరిజన బాలుల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆయన హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తన ఆస్తితో పాటు భార్యను కాపురానికి పంపించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన పాపనపేట మండలంలో చోటు చేసుకుంది. 2 గంటలైనా టవర్ దిగకపోవడంతో పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు బాధితుడు. మరుగుదొడ్ల నిర్మాణం సాగుతూ కొంతమంది పలు గ్రామాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఇప్పటికైనా మానుకోవాలని పాపనపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాంబాబు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ పవిత్ర దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగింది. మెదక్ పట్టణంలోని మార్కెట్లో జరుగుతున్న అరకటికేల నిరసనలు నేటికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాక్సింగ్ పోటీలో వారి ప్రతిభ కనబరుస్తున్నారు. 9వ తరగతి చదువుతూనే ఆటలపై మక్కువ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పీఈటీ భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలో రాణించామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ సంబారాలకు ముస్తాబవుతుంది. డాక్టర్ ప్రపంచ ప్రఖ్యాతి గంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ సంబరాలకు ముస్తాబవుతుంది. డాక్టర్ రివరెంజ్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ఆటో డ్రైవర్స్లందరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ పత్రాలు వాహనంలో ఉంచుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపకుండా పార్కింగ్ స్థలంలో నిలపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ట్రాఫిక్ రూల్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరిచాయని ఆరోపించారు సిద్దిపేట జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు భాస్కర్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో సిపిఎం జిల్లా ప్రథమ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. సిద్దిపేటలోని శివం గార్డెన్స్లో జరగబోయే మహాసభకు కార్మికులు, కర్షకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిన్నార మండలం వావిలాల గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. గురుస్వామి హరిశంకర్ గౌడ్ ఈ నెల 18న మహాపూడి పూజ ఘనంగా సాగింది. ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్తో పాటు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. మాన్యశ్రీ
అరుణ్ గురుస్వామి తెలుసు కానీ అది మధ్య ఫ్లో అయింది అనమాట, మన జిన్నారం కదా మంచిగా చదవాలి, ఫ్లో అయింది మధ్యలో. జిన్నారం మండలం వావిలాల గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. గురుస్వామి హరిశంకర్ గౌడ్ ఈ నెల 18న మహాపోడి పూజ ఘనంగా సాగింది. ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్తో పాటు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహన కార్మిక చట్టంలో సెక్షన్ 3 ప్రకారం రవాణా వాహన యజమానులు వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి గణేష్ సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా కార్యాలయంలో మీటీవీతో మాట్లాడారు. వాహనాలకు మోటార్ వాహన టాక్సీ టోకెన్ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. కార్మిక శాఖలో వాహన కార్మిక చట్టంలో సెక్షన్ 3 ప్రకారం రవాణా వాహన యజమానులు వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి గణేష్ సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా కార్యాలయంలో మీటీవీతో మాట్లాడారు. వాహనాలకు మోటార్ వాహన టాక్సీ టోకెన్ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. కార్మిక శాఖలో వాహనాన్ని నమోదు చేసుకోకపోతే జరిమానా లేదా వాహనాన్ని సీజ్ చేస్తామని వెల్లడించారు. వెల్దుర్తి పట్టణ ప్రజల కల నెరవేరబోతుంది. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. మధ్యలో పనులు నిలిచిపోకుండా నిరంతరాయంగా పనులు కొనసాగించాలని సర్పంచ్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. నూతన సంవత్సరం నుంచి నూతన పీఆర్పీ విధానాన్ని అమలు చేయాలని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి. మెదక్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాణి శంకరమ్మ పరిపాలించిన సంస్థాన పాపనపేటలో నిర్వహించిన చండీ హోమం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం పాల్గొన్నారు. ఆ గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, కానీ ప్రజలు వాటిని వాడకుండా బహిరంగ మల విసర్జనకు వెళ్తున్నారు. దీంతో అధికారులు వినూత్న ప్రయోగం కొంచెం ఎలా అంటే నేను కొంచెం గ్యాప్ ఇస్తా కదా కొంచెం మెల్లగా చేయప్పుడు సరేనా. ఆ గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, కానీ ఆ ప్రజలు గ్రామ పంచాయతీ పాలక వర్గం అధికారులు బహిరంగంగా మల విసర్జన వెళ్లే వారిని చిత్రీకరించి సన్మానం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మొదటి దాపాగా 100 రూపాయల జరిమానాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోత విధిస్తామన్నారు. స్వచ్ఛ తెలంగాణకు అందరూ బాధ్యతలు కావాలని కోరారు. జి వెంకటస్వామి మెమోరియల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనా జి వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీటీఎల్ పేర్ మెమోరియల్ జి వెంకటస్వామి మెమోరియల్ టీటీఎల్ పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో క్రికెట్ పోటీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. ఈ నెల 26న సంగారెడ్డిలో జనవరి 10 లోపు జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఆడడం జరుగుతుందన్నారు. దానికి మీనింగే లేదు అసలు. తెలంగాణ పోరాట పటిమకు నిజాయితీ నిబద్ధతకు ప్రతీక కేవల్ కిషన్ అని కొనియాడారు మిద్రాస్ సంఘం నేతలు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో కేవల్ కిషన్ జాతర వాల్ పోస్టర్ను రిలీజ్ చేసిన వారు ఈ నెల 26న చేగుంట మండలం పాలంపల్లి నుంచి కేవల్ కిషన్ ముద్రాజుల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ముద్రాస్ సంఘం నాయకులు సభ్యులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా తోనికల శాఖ అధికారి సత్యనారాయణ, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొనుగోలు చేసే వస్తువుల ధరలు నియంత్రణను చూసుకోవాలని అన్నారు. ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరను అమ్మినా వినియోగదారుల ఫోరం కేసు వేయవచ్చని తెలిపారు. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు గడుస్తున్న రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉద్యమ సమయంలో సింగూర్ జిల్లాలను హైదరాబాద్కు తరలిస్తే పైపులు పగలగొడతాం అన్న మాటలు ఏమయ్యాయని విమర్శించారు. మెంబర్ల ద్వారా దినాన్ని తీసుకోసం చెప్తాము. దాన్ని మేము తీరం ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు ముందు డైరెక్ట్ ఉండే మరి దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ఎన్నిక తీసుకొచ్చారు. పక్కకున్న రాష్ట్ర ప్రభుత్వాలు మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గుజరాత్ కానీ, ఈ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పంట వండే ముందట సంబంధిత శాఖ అధికారులతో కూర్చొని వాళ్లకు సంబంధించినటువంటి రైతుల యొక్క అభిప్రాయాలను యాజమాన్యంతో చర్చించి తీర్చే విధంగా ప్రయత్నం చేస్తారు. మన రాష్ట్రంలో దానికి ఉల్టాగా ఉండదు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి కోటాజీ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని గిరిజన బాలుల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆయన హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చిన్నశంకరంపేట గిరిజన హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా అధికారి కోటాజీ. వసతి గృహంలోని రికార్డులను తనిఖీ చేసి వార్డెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో ఉన్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హాస్టళ్లలో సాంఘిక, సామాన్య, ఇంగ్లీష్, గణితం, హిందీ బోధించే ట్యూటర్లకు 500 రూపాయల నుండి 1000 రూపాయల వేతనం పెంచినట్లు తెలిపారు. ఈ వేతనాలు గత సెప్టెంబర్ నెల నుండి అందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలు బాగా వచ్చాయని ఈ సంవత్సరం మరింత మెరుగు ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కార్యాలయం లోపల ఈ సిబ్బంది కొరత వల్ల మధ్యాహ్నం కానీ ఉదయం కానీ వచ్చి ఈ సందర్శించి హాస్టల్ సూచ చేసే పరిస్థితి లేదు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం లోపలనే మా ఆఫీస్ ఉన్నాయి, డీటెయిల్ ఆఫీస్ ఉన్నాయి, పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మాకు ఉన్న ఆదేశాల ప్రకారం, కమిషన్ గారి ఆదేశాల ప్రకారం అయింది, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం అయింది. విద్యార్థులను కూడా విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులను కూడా మోటివేషన్ చేయడం జరిగింది. తన ఆస్తితో పాటు భార్యను కాపురానికి పంపించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన పాపనపేట మండలంలో చోటు చేసుకుంది. 2 గంటలైనా టవర్ దిగకపోవడంతో పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగాడు బాధితుడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన ప్రభాకర్ అనే యువకుడు పాపన్నపేటలో సెల్ టవర్ ఎక్కి చేస్తానంటూ హల్చల్ సృష్టించారు. తన తల్లిదండ్రులు ఆస్తిని లాక్కోవడంతో పాటు భార్య కాపురానికి రావడం లేదంటూ ఆరోపిస్తూ 2 గంటల పాటు టవర్పై ఎక్కి వీరంగం సృష్టించాడు. ఎంతమంది నచ్చజెప్పినా టవర్ దిగలేదు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మల్లేశం తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభాకర్ కు నచ్చజెప్పారు. దీంతో ఆ యువకుడు టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో సైతం ప్రభాకర్ 2-3 సార్లు టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకు వచ్చిన ఆస్తిని లాక్కున్నారని ఆరోపించారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా భార్య కాపురానికి రావడం లేదని ఒప్పయ్యాడు. భార్యను కాపురానికి పంపించి తనకు న్యాయం చేయాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం సాగుతూ కొంతమంది పలు గ్రామాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఇప్పటికైనా మానుకోవాలని పాపనపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాంబాబు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ పవిత్ర దుర్గయ్య ఆధ్వర్యంలో జరిగింది. మెదక్ పట్టణంలోని మార్కెట్లో జరుగుతున్న అరకాటికేల నిరసనలు నేటికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.
మెదక్ పట్టణంలో ఆరెకటికల నిరసనకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. నాలుగో వార్డులో ఉన్న కమీలాను స్థానిక నాయకులు స్వార్థం కోసం కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వారు మాట్లాడుతూ, ఆరెకటికలు 10 రోజుల నుండి నిరసనలు తెలుపుతుండటంతో మాంసం కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా వచ్చే వినియోగదారులకు మాంసం దొరకక తంటాలు పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే పండుగలను దృష్టిలో పెట్టుకుని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 28వ తేదీన అఖిల పక్షం ఆధ్వర్యంలో మెదక్ బంద్ కు పిలుపునిచ్చారు. నవాసులకు విన్నపం. విషయం ఏమంటే, మన ఆరోగ్యాలు బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ చెప్తున్నారు, ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మటన్ కానీ చేపలు కానీ తినాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అలాంటిది ఈ కబీల స్థలాన్ని ఇప్పుడే కాదు, గత 20-30 సంవత్సరాల నుంచి కూడా మన కబీల స్థలం లేకుండా ఆరోగ్య మరి ప్రజల గురించి మటన్ లేకపోతే వీళ్ళు ఎంత బాధాకరమైన విషయం. మేము మెదక్ పట్టిన బీజం చెప్తున్నాం, రేపటి వరకల్లా ఇట్లా ఈ సమస్యను తీర్మానం చేయకపోతే 27 నాడు మాత్రం అఖిల పక్ష సమావేశంలో మెదక్ పూర్తి మద్దతుని బంద్ కూడా పిలుపు చేయడానికి సిద్ధమైనటువంటి ఈ స్థలము మున్సిపల్ సంస్థ అవుతుందా? మున్సిపల్ రికార్డులో ఏముందండి? మున్సిపల్ స్థలం అని ఉందా? నేను బీజేపీతో మున్సిపల్ స్థలం చూపించాను మీకు. మున్సిపల్ స్థలం ఉందా? మీ బోర్డు ఉందా అక్కడ? ఆరేకటిక సంగమ స్థలం మున్సిపల్ రికార్డులలో ఉంది, మీ రికార్డులలో. అలాంటప్పుడు మున్సిపల్ స్థలం ఎట్లవుతుంది? అలాన్ని వారికే కేటాయించి మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. మీరే డబ్బులు కేటాయించారు దానికి, కనుక మీరే దానికి వచ్చి శంకుస్థాపన చేసి మీ గౌరవాన్ని కాపాడుకొని వాళ్ళ ఆరెకటిక కులస్తుల మన్నన పొందాలని చెప్పేసి నేను బీజేపీ పార్టీ తరఫున కోరుతూ. సిద్దిపేట జిల్లా వర్గల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాక్సింగ్ పోటీలో వారి ప్రతిభ కనబరుస్తున్నారు. 9వ తరగతి చదువుతూనే ఆటలపై మక్కువ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, పీఈటీ భాస్కర్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో రాణించామన్నారు. మేము ఫస్ట్ బాక్సింగ్ అంటే మాకు బాక్సింగ్ అంటే ఆట ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. బాక్సింగ్ ఆడడం మా పేరు వచ్చింది. తర్వాత మా సార్ వాళ్ళ ప్రోత్సాహంతో మేము పెద్దపల్లికి పోయి గేమ్స్ ఆడి వచ్చాము. తర్వాత మాకు ప్రభుత్వం నుండి రజత పథకం వచ్చిన తర్వాత మేము నాకు ముందు బాక్సింగ్ అంటే గేమ్ అంటే తెలియదు. బాక్సింగ్ గేమ్ అంటే ఆ తర్వాత మా పాఠశాలలోని మా సార్ వాళ్ళు మా గురువులు ప్రోత్సాహంతో జిల్లా స్థాయిలో మా పేరు వచ్చింది. మేము ఆడడానికి జిల్లా స్థాయిలో ఆడడానికి పోయినాం. వరగల్లో ఉన్న జడ్పిహెచ్ఎస్ వరగల్ హై స్కూల్ నుంచి మేము బాక్సింగ్ కాంపిటీషన్కు ఒకసారి సిద్దిపేటకు వెళ్ళాము. అక్కడ గోల్డ్ మెడల్ సాధించాము. 2014 సంవత్సరంలో మన పాఠశాలలో బాక్సింగ్ గురించి స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి పిల్లల ద్వారా రెస్పాన్స్ రాలేదు. కొద్ది రోజులు తర్వాత చాలామంది విద్యార్థులు వచ్చి మేము బాక్సింగ్ నేర్చుకుంటాం సార్ అన్న ఉద్దేశంతో వస్తే కృష్ణ అనే కోచింగ్ నేర్పించి వాళ్ళకి ప్రాక్టీస్ నేర్పించాము. అది పాల్గొని మన పెద్దపల్లిలో జరిగిన స్టేట్ మీట్ కూడా చాలా పాల్గొని వచ్చారు. దానిలో రజత పథకం కాశ్య పథకం రెండు కూడా విద్యార్థులకు వచ్చాయి. ఇప్పుడు రాను ప్రభుత్వం చాలా ప్రోత్సహించినట్టయితే ఇంకా ఇది ముందు తీసుకుపోవడానికి మేము చాలా కృషి చేయడానికి ట్రై చేస్తామండి. ప్రపంచ ప్రఖ్యాతి గంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ సంబరాలకు ముస్తాబవుతుంది. డాక్టర్ రివరెండ్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని సిఎస్ఐ చర్చ్ మెదక్ డయాస్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. చర్చి ఆవరణలో విద్యుత్ కాంతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో సుమారు 400 మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అమలు ఉంచినట్లు సమాచారం. ఈ వేడుకలకు 4 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని అంచనా. సిఎస్ఐ కాంపౌండ్లో ప్రతి ఇంటా క్రిస్మస్ ట్రీ స్టార్లను ఏర్పాటు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. వారి సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాస్టర్ దీపక్ రేవంత్ తెలిపారు. వేడుకలకు వచ్చే వారి కోసం చర్చిలో జాయింట్ వీల్ సర్కస్ రంగుల రాట్నం సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి December 25వ తారీఖున జరగబోయేటువంటి క్రిస్మస్ వేడుకలో పాల్గొనబోయేటువంటి విశ్వాసులకు భక్తులకు దేవుని నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ గురువులు మెదక్ క్యాథడ్రల్ చర్చ్లో పాల్గొనడానికి వచ్చేటువంటి ప్రతి భక్తుల నిమిత్తమై ఆరాధనలు ఉదయము 4 గంటల నుండి జరపబడును. మరి 10 గంటలకు 2వ ఆరాధన జరపబడును.
మరి నాలుగు రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తుల నిమిత్తము మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు ఇదే ఆహ్వానంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి మీరు ఘనముగా ఈ పండుగలో పాల్గొనండి. సంగారెడ్డి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్లకు డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ఆటో డ్రైవర్స్లందరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ పత్రాలు వాహనంలో ఉంచుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపకుండా పార్కింగ్ స్థలంలో నిలపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ట్రాఫిక్ రూల్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనేది ఒక ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోడ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే నడుచుకుంటూ వెళ్తున్నారో, ఎవరైతే వాహనంపై వెళ్తున్నారో అందరు కూడా రోడ్ యూజర్స్, అంటే రోడ్ని ఉపయోగించే వ్యక్తులు మనుషులం కాబట్టి ఒక తెలిసి చేసిన తెలియక చేసిన మార్పు అనేది ఎప్పుడో ఒకసారి రావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరిచాయని ఆరోపించారు సిద్దిపేట జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు భాస్కర్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో సిపిఎం జిల్లా ప్రథమ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. సిద్దిపేటలోని శివం గార్డెన్స్ లో జరగబోయే మహాసభకు కార్మికులు, కర్షకులు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రథమ మహాసభలు ఈ నెల 26-27 తేదీల్లో సిద్దిపేటలో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాసభల ప్రధాన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం, రైతుల, కర్షకుల, కార్మికుల యొక్క సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఈ గత కార్యక్రమం ప్రజలను సమీకరించి భవిష్యత్ ఉద్యమాలు నిర్మించడానికి ఈ యొక్క మహాసభలను వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ జరిగేటువంటి సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయడానికి కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. జిన్నార మండలం వావిలాల గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. గురుస్వామి హరిశంకర్ గౌడ్ ఈ నెల 18న మహాపోడి పూజ ఘనంగా సాగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్తో పాటు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిన్నర మండలం వావిలాలలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, నాయకులు హరిశంకర్ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప భక్తుల భజనలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్తో పాటు కాటా శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ ప్రభాకర్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. హరిశంకర్ గౌడ్, రవీందర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులతో ఈరోజు 18వ పడిపూజ అయ్యప్ప స్వామివారి జరపడం జరుగుతూ ఉన్నది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ, నా యొక్క హరిశంకర్ గౌడ్ దమ్మవాణి హరిశంకర్ గౌడ్, నాది అయ్యప్ప 18వ యాత్ర నేను ఇక్కడ జరుపుకుంటున్నాను. ఈరోజు అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో 18వ యాత్ర జరుపు. వాహన కార్మిక చట్టంలో సెక్షన్ 3 ప్రకారం రవాణా వాహన యజమానులు వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి గణేష్ సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా కార్యాలయంలో మీటీవీతో మాట్లాడారు. వాహనాలకు మోటార్ వాహన టాక్సీ టోకన్ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. కార్మిక శాఖలో వాహనాన్ని నమోదు చేసుకోకపోతే జరిమానా లేదా వాహనాన్ని సీజ్ చేస్తామని వెల్లడించారు. ప్రతి బండి ఏదైతే బండికి పర్మిట్ ఉంటుందో దానికి లైసెన్స్ ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం కంపల్సరీ, అన్యోన్యం. కాబట్టి ప్రతి వారు ఏదైతే పర్మిట్ ఉన్న బండ్లు అంటే ట్రాన్స్పోర్ట్ బండ్లు ఎవరైతే అన్న వర్కర్స్ ఇన్వాల్వ్ అవుతారో అలాంటి వాళ్ళు కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఈ సర్టిఫికెట్ లైసెన్స్ తీసుకోవాల్సింది. చార్జెస్ కేసులు ఉంటాయి, ఫైన్ కూడా ఉంటాయి. ఒకవేళ ఫైన్ తీసుకోవచ్చు, మన కోర్టు లాగానే ఫైన్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, జైలు ఉంటుంది. అట్లనే ఫైనాన్స్ తీసుకుంటాం, జైలు ఉంటుంది. అది జనరలీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు, మనం కూడా చేస్తాం. వెల్దుర్తి పట్టణ ప్రజల కళ నెరవేరబోతుంది. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. మధ్యలో పనులు నిలిచిపోకుండా నిరంతరాయంగా పనులు కొనసాగించాలని సర్పంచ్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. మన ఆర్ఎండ్బి రోడ్డు తూప్రాంటు నర్సాపూర్ వేసే కొత్త ఆర్ఎండ్బి రోడ్డు డబుల్ రోడ్ అవుతుంది. దానికి అనుగుణంగా మనము మన వెల్దుర్తి ఏదైతే ఊరు రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళను, షాపుల వాళ్ళను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి గత 3 సంవత్సరాల క్రితం. కానీ కొందరు స్వార్థపరులు దీనికి వ్యతిరేకంగా
పోతున్నారు, అది మంచిది కాదు. నూతన సంవత్సరం నుంచి నూతన పీఆర్పీ విధానాన్ని అమలు చేయాలని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి. మెదక్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవి పీఆర్సీ 43% ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మేము అందరం కూడా చాలా సంతోషపడ్డాం. కానీ ఇలా మళ్ళీ 11 పీఆర్సీ రాబోతాం. గతంలో తెలంగాణ ఉద్యోగులు నష్టపోయినటువంటి అంశాలపై ప్రత్యేకమైన దృష్టి సారించి నివేదిక తెప్పించి అమలు చేయాలని మేము. రాణి శంకరమ్మ పరిపాలించిన సంస్థాన పాపనపేటలో నిర్వహించిన చండీ హోమం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం పాల్గొన్నారు. నిజాం పరిపాలనలో అతిపెద్ద సంస్థాన్గా పేరుగాంచిన పాపన్నపేట సంస్థాన్లో గత 2 రోజులుగా చండీ హోమం, పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రాణి శంకరమ్మ వారసులైన స్నేహలతారెడ్డి, శ్రీ రాజశ్రీధర్ రెడ్డి, రాజశ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. మొదటి రోజు 51 జంటలు పూజలో పాల్గొనగా, రెండవ రోజు అశేష భక్తజనం పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కొనసాగాయి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తజనానికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండడంతో పాటు పాడి పంటలు బాగా పండాలని, వారి వారసులు ఈ పూజలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. రాజావారి ఏలుబడిలో ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండే మంచి పాడి పంటలతో ఈ ప్రాంతమంతా కూడా మంచి ఉన్నటువంటి అవకాశాన్ని మళ్ళీ కొనసాగించాలనే ఆలోచనతో వారి యొక్క వారసులు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో, కానీ తర్వాత పాడి పంటలు చేయడానికి వీడి భూములే కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, ప్రజానికానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులు ఇక ముందు ఉండొద్దు అనేటువంటి మంచి సంకల్పంతో చేసినందుకు వారికి శుభాభివందనాలు. నేను కూడా అమ్మవారిని కోరుకున్నాను. ఆ గ్రామంలో 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, కానీ ప్రజలు వాటిని వాడకుండా బహిరంగ మల విసర్జనకు వెళ్తున్నారు. దీంతో అధికారులు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం అధికారులు బహిరంగంగా మల విసర్జన వెళ్లే వారిని చిత్రీకరించి సన్మానం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మొదటి దాపాగా 100 రూపాయల జరిమానాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోత విధిస్తామన్నారు. స్వచ్ఛ తెలంగాణకు అందరూ బాధ్యతలు కావాలని కోరారు. ప్రతి ఒక్కరిది చూసి మేము అంగన్వాడీ కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయత్ సెక్రటరీ, మళ్ళీ ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరు కలిసి ప్రతి విలేజ్కి ఆరేగూడము ఒకరోజు, ఎలకపల్లి ఒకరోజు, ఆ పింఛను కూడా ఎంపీడో ఆదేశాల మేరకు ఆ పింఛను కూడా కట్ చేయించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెంటు, వాడు వినని పరిస్థితిలో కరెంటు కూడా కట్ చేయడం జరుగుతుంది. మరి మన వెల్దుర్తి గ్రామ పంచాయతీలో 100% ODF డిక్లేర్ అయింది. ప్రతి ఒక్కరి ఇంటికి బాత్రూమ్ అనేది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన కలెక్టర్ గారు శాయశక్తిలో కృషి చేసి మెదక్ జిల్లాను ODFగా ప్రకటించడం జరిగింది. వెల్దుర్తిని కూడా ODFగా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని ఇండ్లకు కూడా IHL బాత్రూములు కట్టి నిర్మించడం జరిగింది. అటువంటి అందరు కూడా సహకరించి వాళ్ళు ఎక్కడ బయట కనిపించిన ఫోటోలు తీసి వాళ్ళకి జుర్మానాలు వేసి వాళ్ళ యొక్క కరెంట్ కార్డు చేయడం జరుగుతుంది, వాళ్ళు నీళ్లు బంద్ చేయడం జరుగుతుంది, వాళ్లకు రేషన్ కార్డు కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇండ్లు బాత్రూములు కట్టడమే కాదు దాన్ని. జి వెంకటస్వామి మెమోరియల్ TTL పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో క్రికెట్ పోటీలను మంత్రి KTR ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. ఈ నెల 26న సంగారెడ్డిలో జనవరి 10 లోపు జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఆడడం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలు, నిజామాబాద్ 2 జిల్లాలు కలిసి మొత్తం 8 టీంలుగా విభజించింది. దీనికి మనము మా సెలక్షన్ ప్రాసెస్లో మనం 3 జిల్లాలు సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాగా 3 జిల్లాల్లో మన సెలక్షన్ నిర్ణయం జరుగుతుంది. ప్రాసెస్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మనకు 13 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ భాగంలో అండర్ 16 క్రీడాకారు ఇద్దరు, అండర్ 19 క్రీడాకారు ఇద్దరు కూడా మనకి దీనిలో చేయడం జరుగుతుంది. తెలంగాణ పోరాట పటిమకు, నిజాయితీ నిబద్ధతకు ప్రతీక కేవల్ కిషన్ అని కొనియాడారు మిద్రాస్ సంఘం నేతలు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో కేవల్ కిషన్ జాతర వాల్ పోస్టర్ను రిలీజ్ చేసిన వారు ఈ నెల 26న చేగుంట మండలం పాలంపల్లి నుంచి కేవల్ కిషన్ ముద్రాజుల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ముద్రాజ్ సంఘం నాయకులు సభ్యులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేవల్ కిషన్ ముద్రాజ్ గారి జాతరకు భారీ ఎత్తున జిల్లాలోని ఎస్ఎస్సి ముద్రాజ్ బంధువులకు తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఉన్నది కావున తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు బండ ప్రకాశ్ అన్న, ప్రధాన కార్యదర్శి సూపర్ శంకర్ అన్న కూడా రావడం జరుగుతుంది.
తెలంగాణ ముద్రాజ్ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ మన ముద్రాజ్లు అందరూ ఆహ్వానితులు రావాలని కోరుతున్నాను. కేవల్ కిషన్ గారి 26న పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నారు. కొల్లంపల్లిలో మనసెక్ కమిటీ వాళ్ళు కూడా దిగులు శాశక్తుల వాళ్ళు ఏ రోడ్డు లేకుండా వాళ్ళు జయప్రదం చేయగలరని. మీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ సిఎస్ఐ చర్చ్ పలు చోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డి. మొక్కలు పెంచి పోషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న దుబ్బాక ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా దౌతాబాద్లో హరిత సైనికులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన రామలింగారెడ్డి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సికింద్రాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 3 నెలల పాటు జరగనున్న జాతర పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు. ఇవి నాటి మీటీవీ న్యూస్. నమస్కారం.